అమ్మా టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమ్మత మండలం తట్టబద్ద జంక్షన్లో ఉన్నటువంటి శ్రీ 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 శిరిడి సాయిబాబా వారి తీర్థమహోత్సవ కార్యక్రమం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి గోకవాడ చిన్నరమణ గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈ తీర్థం అయితే మాత్రం అంబరాన్ని అంటే సంబరంగా జరిగింది. ముఖ్యంగా సంస్కృతి కార్యక్రమంలో భాగంగా డ్యాన్స్ బేబీ డ్యాన్స్, బుర్రకథ, కోలాటం, రేలరేర, తప్పెడుగుళ్ళు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలు, జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు, జిల్లా స్థాయి షటిల్ పోటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి వచ్చినటువంటి భక్తులతో పాటు ప్రోగ్రాం వీక్షించేందుకు వచ్చినటువంటి చాలామంది అందరికీ కూడా దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా 5000 నుంచి 4000 మంది భక్తులకి అన్న సమాధాన కార్యక్రమం కూడా సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిగినటువంటి శ్రీ శిరిడి సాయిబాబా వారి తీర్థం అయితే మాత్రం మీకోసం ముందుగా మనం చూసుకున్నట్లయితే తట్టబంద జంక్షన్లో ఉన్నటువంటి శ్రీ 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 శిరిడి సాయిబాబా వారి ఆలయాన్ని అయితే మనం చూస్తున్నాము. మరి ఈరోజు తీర్థమోత్సవం సందర్భంగా బంతిపూలు, గ్రీన్ మ్యాట్తో బాబావారి ఆలయం అయితే మాత్రం చాలా చక్కగా నీట్గా కనిపిస్తుందని చెప్పాలి. మరి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. మరి ఈరోజు గోకవాడ రమణ గారు, తట్టబంద గ్రామ సర్పంచ్ గారు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి తీర్థమోత్సవం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. మరి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మరొక దేవాలయం కూడా మనం చూసుకోవచ్చు. మరి విఘ్నేశ్వర స్వామివారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు, పైన లింగాకారం. అలాగే మరి ఒక ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మరొక విగ్రహాన్ని అయితే మనం చూసుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి శ్రీకృష్ణవారిని కూడా మనం చూసుకోవచ్చు. బంతిపూల అలంకరణలతో బాబావారి ఆలయం అయితే దగదగ మెరుస్తుందని చెప్పాలి. ధర్మం రక్షతే రక్షిత అనే నిదానంతో అక్కడ సాయిబాబా వారిని అయితే ప్రతి భక్తులు అయితే కొలుస్తూ ఉంటారు. మరి ఆలయంలో ఒకసారి చూసుకున్నట్లయితే ఈ విధంగా బంతిపూల అలంకరణలతో బాబావారి ఆలయం అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది. పంతులు గారు అక్కడ మరి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పంతులు గారిని కూడా మనం స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమ్మత మండలం తట్టబంద జంక్షన్లో ఉన్నటువంటి శ్రీ 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 శిరిడి సాయిబాబా వారి తీర్థమోత్సవ కార్యక్రమం అయితే మాత్రం అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. ముఖ్యంగా జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలు, బుర్రకథ, తప్పిడుగుళ్ళు, కోలాటం, రేలరేర, డ్యాన్స్ బేబీ డ్యాన్సు, వాలీబాల్ పోటీలు, షటిల్ పోటీలు, పలు సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరు సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈ యొక్క పండుగ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే జిల్లా స్థాయి ఎడ్ల పందాల పోటీలకి మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 8,000 రూపాయలు, మూడవ బహుమతి 6,000 రూపాయలు, నాలుగవ బహుమతి 4,000 రూపాయలు, ఐదవ బహుమతి 2,000 రూపాయలు, ప్రయోజనాన్ని బండ్లకి అయితే మాత్రం దాదాపుగా 1,500 అయితే ట్రావెలింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఒక బండ్ల పోటీలకి ఆర్థిక సహాయం చేసిన దాతలు అయితే కోంటి నాగు, పిల్లా నాయుడు, పిల్లా నాగసత్తిబాబు గారి ఆర్థిక సహాయంతో అయితే మాత్రం ఈ కార్యక్రమం అయితే జరిగింది. మరి అదే రోజు రాత్రికి ఏర్పాటు చేసినటువంటి బుర్రకథ గురించి కూడా మనం చెప్తాను. ఇక్కడ రాత్రికి ఏర్పాటు చేసే అన్న సమాధాన కార్యక్రమం అయితే మరి ప్రెసిడెంట్ గారు దగ్గరుండి వంట వార్పు కార్యక్రమాలన్నీ చూస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మరి బుర్రకథ విషయానికి వచ్చినట్లయితే అదే రోజు రాత్రి గోకవాడ రమణ గారు సర్పంచ్ గారి ఆర్థిక సహాయంతో విజయనగరం వారిచే బుర్రకథ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. షటిల్ పోట్లు ఆడినటువంటి ప్రాంతం కూడా ఇదే. మరి అలాగే మరి సర్పంచ్ గారిని ఆలయంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మరి పక్కనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారితో ఫోటో దిగుతున్నటువంటి దృశ్యం కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అదే విధంగా చూస్తున్నట్లయితే తూర్పుగోదావరి వారి చే శ్రీజ మెంటర్స్ వారి ఆర్థిక సహాయంతో తప్పిడుగుళ్ళు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి విఘ్నేశ్వర కోవిల్లో కూడా స్వామివారిని ఆయన మరి సర్పంచ్ గారిని చూసుకోవచ్చు. మరి అదే రోజు రాత్రికి గోకవాడ రమణ గారు సర్పంచ్ గారి ఆర్థిక సహాయంతో పిల్లవనిపాలెం వారి చే కోలాటం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అత్యంత అంగరంగ వైభవంగా. మరి స్వామివారి ఆశీస్సులు తీసుకున్న దృశ్యం అయితే మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. మరి భారీ మందుగూడు సామాగ్రిని ఆర్థిక సాయం చేసిన వారు గోకవాడ రమణ గారు, తట్టబంద గ్రామ సర్పంచ్ గారు 25,000 రూపాయలు. అలాగే మరి ఒక కార్యక్రమాన్ని ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు మొదటి బహుమతి 10,000, రెండవ బహుమతి 6,000, మూడవ బహుమతి 3,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. మరి మోటూరు గోవింద తమ్మిన గోవింద్ గారు ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదే రోజు రాత్రి 7 గంటల నుంచి అశోక్ ఈవెంట్స్, లహరి సౌండ్ సిస్టంతో గోకవాడ రమణ గారు సర్పంచ్ గారు ఆర్థిక సహాయ సహాయంతో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాగే అదే రోజు రాత్రికి గోకవాడ రమణ గారు సర్పంచ్ గారి ఆర్థిక సహాయంతో రేలర్ రేలర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ తీర్థం గురించి మరికొన్ని విషయాలు సర్పంచ్ గారు, పంతులు గారు మాట్లాడారు. నమస్కారం. ఈరోజు 2/23 2023 అనకాపల్లి జిల్లా రావుకత మండలం తట్టబంద పంచాయతీ శిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఎప్పుడూ కూడా నాకు తెలియనేని కాడి నుంచి కూడా ఎప్పుడో నాయుడమ్మ గారు కట్టారట. ఇది అప్పటి నుంచి కూడా ఈ ఇక్కడ చాలా భారీగా ఎప్పుడు కూడా రావుకత మండలంలో ఎక్కువ అంతా కూడా అంత బాగా చేస్తాం తీర్థం.
తీర్థ మహోత్సవం అయితే అన్ని లాస్ట్ నుంచి చేస్తాం, కానీ చాలా బాగా హైలైట్గా అన్ని ప్రోగ్రాంలు పెట్టి మంచి హైలైట్గా చేస్తాం. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఆయన అప్పుడు కాడి నుంచి ఎవరు ప్రెసిడెంట్ అయితే అది ఈ కార్యక్రమం చేయవలసిందే. ఓకే సార్, మరి ఈరోజు తీర్థ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు కార్యక్రమం ఏముంది? వచ్చిన భక్తులకి అందరికీ కూడా అన్నసం తర్పణ పెడతాం. ఎప్పుడు సార్? అది ఉదయం నైట్ అండి. రాత్రికి కదా ఎక్కువ వస్తారు, రాత్రికి వస్తారు చూడడానికి వచ్చిన వాళ్ళకి అందరికీ. పైకి నుంచి వచ్చిన వాళ్ళకి అయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అయితే అంత మంది ఒక 5000 మంది వరకు ఏర్పాటు చేస్తాం. ఎప్పుడు కూడా మరి నేను ప్రెసిడెంట్ అయిన కాడి నుంచి ఏర్పాటు చేస్తాను, ఇంత ముందు లేదండి ఇది. ఓకే సార్, మరి ఏమైనా సంస్కృతిక కార్యక్రమం? సార్ డాన్స్ బై డాన్స్, రేలర్ రేలరు, తర్వాత బుర్రకథ, తప్పుడు గుళ్ళు, తర్వాత ఈ కోలాటం, ఈ ఎడ్ల పందాలు, వాలీబాల్ పోటీలు అంటే భారీగా చేస్తాం. అన్ని రకాలు కూడా పెడతాం. మాకు ఎంత అవకాశం ఉంటే అంత కూడా పెట్టి ప్రజలు కూడా దీనికి ఎందుకంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది మా పక్కపక్క గ్రామాలు ఎప్పుడు తట్టమని తీర్థం అవుతుంది అని అలాగే అడుగుతూనే ఉంటారు. కానీ ఎందుకంటే హైలైట్గా చేస్తాం కనుక మా పెద్దలు కూడా అందరూ కూడా ఎవరైనా అందరూ కూడా ఒకరికొకరు సహకరిస్తాం. పార్టీలు ఖచ్చితంగా ఎప్పుడు కూడా వాళ్ళు కూడా ఎందుకు ఇలా చేస్తారు అని అలాంటారు, ఎందుకు ఇలా చేస్తారు మన టైంలో మనం ఏమనం. ఇప్పుడైతే ఒకరికొకరు ఎవరు చేసినా మన మన టైంలో మనం ఏం చేస్తే ఓకే బాగా చేసుకుంటారులే ఇంకా పనాలు చేసుకుంటారు అన్నట్టు ఉంటారు తప్ప మాకు రాజకీయాలకి అత్యంతగానే ఈ పండుగ ఎప్పుడు చేస్తాం. ఎందుకంటే ఇది ఏడూరు పండుగ, దాదాపుగా 7-8 ఊర్లు మా పంచాయతీ మొత్తానికి పండుగ ఇది. మళ్ళీ ఏ ఊరు పండుగ ఊరుకు ఉంటుంది, కానీ ఏ నాయకుడు ఆ నాయకుడు చేసుకుంటాడు. ఇదైతే అందరూ నాయకులు కూడా సహకరిస్తే కదా మనం చేయగలం. అందరూ సహకరించాలి, అందరూ సహకరించకపోతే ఇది పండగ చేయలేం కదా. చిన్నలేటి పెద్దలేటి యూత్ కుర్రలేటి మరి ఈయన ఈయన మా పంతులు గారు ఉన్నారంటే ఎప్పుడు కూడా మరి నాకు తెలిసిన కానీ ఈయనే ఇక్కడ పురోహితుడు దేవాలయానికి ఎప్పుడు కూడా ఈయనే. మరి ఇంకా కష్టమైన కష్టమైన ఇందులో ఏం రాదనుకోండి, ఏం వచ్చినా రాకపోయినా ఇంకెప్పుడు నైవేద్యం ఎప్పుడు ఆయన ఉదయం సాయంత్రం ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇంకా ఆయనకి ఇక్కడ ఏం రూపాయి మన ఆదాయం ఏంది ఏంటంటే రావు అది మనకు తెలుసు. అయితే ఆయన కూడా సాంస్కృతి ప్రకారంగా ఇంకా ఆయన ఒక పద్ధతిగా ఇంక ఇది సాయిభవన్ అలాగా ఆయన అలాగా ఆయన చేతనైనంత వరకు ఆయన నడిపించడం, దానికి పెద్దల సహకారం అందరితోని ఎవరు ప్రెసిడెంట్ అయినా ఆయనే ఉండి ఈ దగ్గరుండి ఏదో ఇంకా ఆయనకి చేతనైనంత వరకు పూజా కార్యక్రమం అనేది డైలీ చేస్తూ ఉంటాడు. మా ప్రజలు కూడా మరి ఇంకా ఆయన్ని కూడా మేము ఎవరు కాదనను. ఎప్పుడు కూడా ఆయన చేతనైనంత వరకు ఆయన అందిస్తుంటాడు. ప్రజలు కూడా ఎవరికి చేతనైనంత కాడికి అనుకు సహకరిస్తారు. ఇకందంట చుట్టుకున్న గ్రామాలు కూడా ఏదో కొంత డొనేషన్లు కూడా ఇస్తారు. ప్రజలు ఇక్కడ భూములు ఉన్నారు, వైజాగ్ నుంచి అటు నుంచి వచ్చి కూడా కొంత భూములు ఉన్నారు. కొన్ని పోకరాలు కట్టి కొంత డబ్బులు ఏ ప్రెసిడెంట్ ఉన్నా మేము అడిగితే కొంత వాళ్ళు సహకరించడం, వాళ్ళు చేతనైనంత వరకు ఎవరిని ఇబ్బంది పెట్టడం, వాళ్ళు చేతనైనంత వరకు వాళ్ళు కూడా ఇస్తుంటారు. ఓకే సార్, మరి అలాగే చూసుకుంటే ఈరోజు బాబావారి తీర్థం సందర్భంగా ఎవరైనా రాజకీయ నాయకులు అంటే ఇంక ఈ ఒత్తిడిలో పడి ఇంకా వాళ్ళని పిలిచి వాళ్ళ కోసం మనం చూసుకుంటుంటే ఈ పోకరాలు ఈ గొడవలు అవుతాయని భయంతో ఇంకెవరు పిల్లేస్తారు. ఓకే సార్, ఈ పండగకి సహకరించిన వాళ్ళు డబ్బులు డోనర్లు మా గ్రామ పెద్దలు మా గ్రామ ప్రజలు ఊర్తి కుర్రోళ్ళు మహిళలకి అందరికీ కూడా బాబా ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఎల్లవేళ సల్లగా చూసి మళ్ళీ ఎలాట రోజుల్లో మాకు అందరికీ కూడా ఈ ఊపిరి నిలగొండి అందరికీ ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తే మళ్ళీ అందరం కలిసి మా గ్రామస్తులు అందరం కలిసి మళ్ళీ పండగ చేసి అందరి మధ్యలో మాకు మా మండలం మా జిల్లా అంతా కూడా మళ్ళీ పిలిచి పండగ చేసి అందరికి ఆయుష్ ఆరోగ్యాలు ఇస్తారని బాబా మనం కోరుకుంటూ ఇట్లు సెలవు తీసుకుంటున్నాం. ఓకే సార్, మా టీవీ ఛానల్కు మా యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైనటువంటి గోకివాడ చంద్రమణ గారికి, మా తర్వాత మా గ్రామ ప్రజలందరికీ కూడా నా యొక్క పెద్దలకు నా యొక్క నమస్కారములు, చిన్నలకు నా యొక్క ఆశీస్సులు. అయితే మా సర్పంచ్ గారు చెప్పినట్టు ఈ ఆలయం గతంలోని నాయడమ్మ గారు కట్టారు. ఆయన కట్టిన దగ్గర నుంచి ఏ సర్పంచ్ అయినా సరే వీళ్ళ అన్నయ్య గారు సర్పంచ్ చేశారు అంటే నాకు అన్నయ్యే, ఆయనకి అన్నయ్య నాకు అన్నయ్య ఆయనే. ఆయన సర్పంచ్గా చేసినప్పుడు ఇంతకుముందు సర్పంచ్ చేసినప్పుడు అందరూ కూడా ఏ సర్పంచ్ అయినా సరే ఇవి మా ఊరు సాయిబాబా తీర్థం అనబోసరికి ఎంతో ఆనందంగా ఉత్సాహంగా అందరూ చేస్తారు. అయితే ఈ గ్రామం వచ్చిన దగ్గర నుంచి మా సర్పంచ్లు అందరి సహకారాలతో అయితే వాళ్ళు నాకు ఇచ్చినా నేను వాళ్ళు ఏం చేసినా ఎవరైనా సరే ఆనందంగా నువ్వు గుడి అభివృద్ధి చేయి అని నాకు వాళ్ళు ఒక ఇది సలహా చేస్తారు. వాళ్ళ సలహా మేరకే ఒక అన్నదమ్ములాగా ఒక తల్లిపిల్లలాగా మేము అందరం కలిసికట్టు ఉండి ఈ ఆలయాన్ని అభివృద్ధి కార్యక్రమంలో తీసుకుపోతున్నాం. అయితే గతం కన్నా ఈయన సర్పంచ్గా వచ్చిన తర్వాత కొన్ని కొన్ని కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేయడం అయితే గుడి ఒక విధంగా ఇచ్చేయడము ఆయన ఒక సహకారం మనకి ఇప్పుడు కూడా బాగుంది. అయితే ఇక మీద కూడా ఆయనకి ఆ భగవంతుడు ఆ శిరిడీ సాయినాథ ఆయురారోగ్యాలు ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా ఇంకా మా యొక్క శిరిడీ సాయిబాబా ఆలయాన్ని ముందుకు తీసుకుపోయి ఆయన
మంచి దాంట్లో నడిపిస్తానని నేను మనస్ఫూర్తిగా ఆ స్వామివారి తరపున నా తరపున మా గ్రామ సర్పంచ్ గారిని కోరుకుంటున్నాను. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ అన్నసన్న తరపున కార్యక్రమం ఈయన వచ్చిన దగ్గర నుంచి గత సంవత్సరం కూడా 1,000 మందికి చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళు బయట నుంచి వచ్చి ఇబ్బంది పడకూడదన్న దృఢ సంకల్పంతో మా సర్పంచ్ గారు భోగవాడ చంద్రమణ గారు ఆయన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రోగ్రాలు కూడా శుభ్రంగా ఆనందంగా మంచి మంచి ప్రోగ్రాలు పెట్టడం, ఆ సాయిబాబుని డెవలప్ చేయడం చేస్తున్నారు. అయితే ఏ ప్రెసిడెంట్ గారైనా నాకు ఆ విషయంలో మరి ఎవరు కూడా నన్ను ఇదెవరు, అయితే వాళ్ళకి కూడా నేను ఇదేమో ఏంటిదంటే మనము మనం ఉన్నా లేకపోయినా మన ఊర్లో మన దేవుడు మన వాళ్ళకి అభివృద్ధిలో ఉండాలి. సర్పంచ్ వచ్చిన వాళ్ళు మాకు అభివృద్ధి ఆయన వాళ్ళు ఆయన వరకు ఉండాలి. సర్పంచులు వచ్చేసారు మనం ఏదో వాళ్ళు మనం ఇబ్బంది పడే అన్నది ఎవరు కూడా నన్ను ఈ రోజుసరికి ఎవరు కూడా ఆ విషయం అంటూ మనకు లేదు. ఎవరు వచ్చినా సరే నువ్వు పెట్టు నీ పని నువ్వు గానే అవసరం అయితే నీకు ఎందుకు పదిపురు కావాలి మేము ఇస్తాం అని అందరూ కూడా మనకి చెప్పడం జరిగింది. తప్ప గానీ మన ఏ సర్పంచ్ గారు కూడా మనకి ఇదవదు. ఆయనతో ఆయన చేస్తూ అలాగే మా ఊరు గ్రామ ప్రజలు తర్వాత కమిటీ సభ్యులు అందరూ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఆనందంగా మా సాయిబాబా మా ఊర్లో తట్టబంద సెంటర్ లో సాయిబాబు గారు అన్న పేరు మా వాళ్ళంతా మా గ్రామ ప్రజలు మాకు ఏ సర్పంచ్ వచ్చినా సర్పంచ్ ఎప్పుడు అన్న తీర్థం అనే కళలు కనిటట్టు మీరు చేస్తున్నారు, అది నాకు చాలా సంతోషం. అయితే సాయిబాబా గుడి అనుభవసరి మంచి అభివృద్ధి కార్యక్రమంలో సందర్భంగా కానీ గురు పౌర్ణమి వచ్చినా సరే మా ఊర్లోని దాదాపు 4,000 ఏ సర్పంచ్ టైంలో సరే అన్న సంతర్పణ కార్యక్రమం అంటే జనాలతోనే సహకరించి మా ప్రజలందరూ సహకరిస్తారు. మా సర్పంచ్ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ శిరిడి సాయిబాబు గారు ఎల్లవేళ ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ప్రజలందరినీ కాచి కాపాడి మా యొక్క సర్పంచ్ గారిని కాచి కాపాడి మా గ్రామ ప్రజల్ని మహిళలే యూత్ కుర్రవాళ్ళే పెద్దల్నే అందరూ కూడా వాళ్ళు ఎల్లవేళ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యాల సిరి సంపదలతో వారు ఎల్లవేళ తొలతూగుతూ ఉండాలని ఆ యొక్క శిరిడి సాయిబాబా గారి యొక్క ఆశీర్వాదం. మరి మధ్యాహ్నం 3 నుంచి జరిగినటువంటి ఎడ్ల పందల పోటీలు అయితే మనం వీక్షిస్తున్నాం. మరి ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా గ్రామ సర్పంచ్ గారైనటువంటి గోకవాడ రమణ గారు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు యూత్ కోర వాళ్ళందరి సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈ శ్రీ శిరిడి సాయిబాబా వారి తీర్థం అయితే జరుగుతుంది. మరి ఎడ్ల జిల్లా స్థాయి ఎడ్ల పందల పోటీలు చూస్తున్నట్లయితే ఇప్పుడే ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 3 నుంచి అయితే కార్యక్రమం అయితే జరిగింది. మరి జిల్లా స్థాయి ఎడ్ల పందల పోటీలకి 1వ బహుమతి 10,000 రూపాయలు, 2వ బహుమతి 8,000 రూపాయలు, 3వ బహుమతి 6,000 రూపాయలు, 4వ బహుమతి 4,000 రూపాయలు, 5వ బహుమతి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి ఎడ్ల పందాల్లో పాల్గొని ప్రైజ్లు అన్న వాళ్ళకి 1,500 ట్రావెలింగ్ ఛార్జీలు కూడా ఇవ్వడం జరిగింది. మరి కోంటి నాగు, పిల్లా నాయుడు, పిల్లా నాగసత్యబాబు గారి ఆర్థిక సహాయంతో ఈ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎంతో ఉత్సాహంగా మరి రైతు సోదరులందరూ పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమానికి అయితే మరి భారీ స్థాయిలో జనసంధం వచ్చి ఆ పోటీలు అయితే వీక్షించారని చెప్తున్నాం. మరి అక్కడ ఆ విజువల్స్ అంతా కూడా ఒకసారి మనం ఆ పోటీలు వీక్షించారు. రెండు నిమిషాలు ఎన్నోసారి తెగ బాధిస్తాను. బండారు చర్మాస్ గారు బండి మరొకటి పూర్తి చేసి 2 రౌండ్లు మంచి ఉత్సాహంగా పనిచేస్తుంది. బండి పరిగెత్తడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా జరిగిందంటే కంటే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు కూడా పళ్ళు పోటీలో ఏం జరిగినా సరే కంటే వాళ్ళకి అయితే సంబంధం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యలో ఎవరు తిరగకూడదు. విపత్నం 3 రౌండ్ చాలా ఒకసారిగా పర్యటిస్తుంది. ఏడు కార్యక్రమం అడిగినంత ఏది కాదా
ఈ సాయిబాబా ఎల్లవ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా
Kalau na, mana ni? మరి పెద్ద సనాల్లో జిల్లా స్థాయి వాలిబాల్
మరి ఇప్పటివరకు అయితే ఎడ్ల పందాలు చూసాము, ఇప్పుడు తీర్థ కోలాహలం ఏ విధంగా ఉన్నది కదా అనేది మనం చూద్దాం. దీని ఒక అరగంట తెలిపి పొద్దు నుంచి అక్కడ ఉండండి, యాభై ఇంటికి వెళ్ళలేదు, మళ్ళీ చేశారు వెళ్ళాల. Jinx it, baby. Let's not get ahead of
You're chilling in the rain. You're some kind of butterfly. Baby, you give me midnight. You whip up my appetite. Don't leave me alone. వాలీబాల్ కంపెనీ వల్ల రే చిన్నది అంత యూట్యూబ్లోకి వెళ్ళిపోతారా తప్పుడు దగ్గర వచ్చి తీస్తున్నారు తమ్ముడు టీంలో ఏమోనండి వచ్చి ఉంటాయి ఒక మూడో నాలుగు వచ్చి ఉంటాయి టీంలో మూడో నాలుగు వచ్చాయి అదే అక్కడ కనిపిస్తున్నా యూట్యూబ్లోకి వెళ్ళి అమ్మ టీవీ ఇచ్చాను Thank you.
పెట్టారా బాబు పాటలు పెట్టారా రెండు పాటలు ఓ రెండు పాటలు పెట్టండి గురు ప్లే చేయండి ఈ స్టేజ్ దగ్గరకు వస్తాం మమ్మల్ని కూర్చున్న అలాగే పిల్ల నాగసతి గారు చేతి మీదుగా ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది అందరూ కూడా గట్టి క్లాప్స్ కొట్టాలి గట్టిగా క్లాప్స్ కొట్టాలి సెకండ్ ప్రైజ్ బండారు చరణాసం చూడాలి శ్రీ అభయంజ స్వామి ఫోర్త్ ప్రైజ్ రావడం జరిగింది అలాగే
ఏంటి అని చెప్పరు మాకు. ఉందా చాలే మీరు చెప్పాలి కదా. మరి సర్పంచ్ గారి చేతుల మీదుగా వాలీబాల్ పోటీలు అనేది ఓపెన్ చేయడం జరిగింది. మరి సర్పంచ్ గారు సర్వీసింగ్ చేస్తున్న దృశ్యం కూడా మన స్క్రీన్ పని చూసుకోవచ్చు. మరి గ్రామ కమిటీ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని అయితే ఆయన చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. అలాగే వచ్చినటువంటి తప్పుడుగుళ్ళు కళాకారులు గురువులకి కూడా ఆయన సన్మాన సత్కారాలు కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క తీర్థమోత్సవం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వాలీబాల్ పోటీలు జిల్లా స్థాయి పోటీలు కాబట్టి మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 6,000 రూపాయలు, మూడవ బహుమతి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి మోటూరు గోవింద తమ్మిన గోవింద గారి ఆర్థిక సాయంతో అయితే ఈ ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. మరి వచ్చినటువంటి తప్పుడుగుల కళాకారులకి సన్మాన సత్కారాలు చేస్తున్నటువంటి సర్పంచ్ గారిని కూడా మనం స్క్రీన్ పైన చూద్దాం. మరి సాయంత్రం భారీ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి అన్న సమర్థన కార్యక్రమాన్ని అయితే మనం స్క్రీన్ పని చూస్తున్నాము. మరి సర్పంచ్ గారు ఉండి వచ్చి మరి వంటలు ఏ విధంగా ఎక్కడ వరకు అయ్యాయన్నీ కూడా చెక్ చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం స్క్రీన్ పని చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమ్మత మండలం తట్టబంద జంక్షన్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిబాబా వారి తీర్థమోత్సవం అయితే మాత్రం ఈరోజు అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగిందని చెప్పాలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామ సర్పంచ్ గారైనటువంటి గోకవాడ రమణ గారు, గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో అయితే మాత్రం ఈ తీర్థం అయితే అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పాలి. మరి వచ్చినటువంటి కళాకారులకి అలాగే ప్రోగ్రామ్స్ చూడడానికి వచ్చినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలందరికీ కూడా మరి సాయంత్రం భోజనాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భారీ స్థాయి అన్న సంబరాధన దాదాపుగా 4,000 నుంచి 5,000 మంది వచ్చి ఈ యొక్క అన్న సంబరాధన కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి ఆశీస్సులు అయితే తీసుకున్నారని చెప్పాలి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమం అయితే మాత్రం అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటే సంబరంగా జరిగిందని చెప్పాలి. చూశారు కదండి, మరి ఈరోజు శ్రీ సాయిబాబా వారి తీర్థం అయితే మాత్రం అంగరంగ వైభవం జరిగింది. మరి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కూడా మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.